గణపతికి की అత్యంత ప్రీతిపాత్రమైన తిథిల్లో ప్రధానమైనది చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి అయితే రెండవది సంకష్టహార చతుర్థిగా ఆచరిస్తారు అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహార చతుర్థి అని అంటారు ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు అలా కలిసి రావడాన్ని విశేషంగా భావిస్తారు అంగారక చతుర్థి నాడు చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటు చేసే పనిలో సంకటాలు తొలగి అంత మంచి జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు నేడు అంగారక చతుర్థిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో పలు ప్రధాన ఆలయాల్లో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంగారక చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్ రాంపూర్లోని గిద్దె పెరుమాళ్ల స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గణపయ్యకు పాలాభిషేకం ఫల పంచామృతాభిషేకాలు గావించారు కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సర కాలంగా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారన్నారు ఆలయ కమిటీ చైర్మన్ గణగాలి సత్యనారాయణ గౌడ్ కానీ గణపయ్య దైవర్ల కరోనా మహమ్మారి త్వరితగతిన అంతరించిపోయి అంతా మంచే జరగాలని కోరుకున్నారు పూజలు జరగక ఒక సంవత్సరం అయితుంది కరోనా మహమ్మారి ఉన్నంత కాలం మనం చేయలేకపోయినాము ఈ మధ్య కాలంలో ఈ రోజు బ్రహ్మాండంగా అంగారక చతుర్థి సందర్భంగా ఈ రోజు మన పురాణ మహేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో అదే విధంగా శంకర శర్మ ఆధ్వర్యంలో కోవిడ్-19 రాకుంటా ఈ రోజు బ్రహ్మాండంగా పూజలు మా గణపతునికి పాలాభిషేకంతో అదే విధంగా కుంభాభిషేకం లాగా ప్రజల సేవం కొరకు కరోనా మహమ్మారి నుండి తప్పడానికి అయ్యా గణపతి అంగారక చతుర్థిని పురస్కరించుకొని అటు కమాన్ వద్దగల హరిహర క్షేత్రం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గణపయ్యకు సహస్రమోదక గణపతి హోమం విశేష ఫల పంచామృతాభిషేకం దివ్యాలంకార దర్శనం మహాహారతి మంత్రపుష్పం రాజోపచార పూజలు గావించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు గణపతి ఉపాసన చాలా శ్రేష్టమైందన్నారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ ఈ కార్యక్రమం చేపట్టిన మొదట గణపతిని పూజించడం ఆనవాయితి అని చెప్పారు అలాంటి గణపయ్యను పూజిస్తే సకల కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని వేదాలు చెబుతున్నాయన్నారు ప్రతి నెలకొకసారి వచ్చే సంకష్టహార చతుర్థి నాడు చేస్తే విశేష ఫలం లభిస్తుందని అది మంగళవారంతో కూడుకుని వచ్చిన సంకష్టహార చతుర్థి అయితే మరింత విశిష్టమైందని స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పారన్నారు గణపతిని పూజించినట్టయితే మన కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయని మనకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డది అటువంటి గణపతి ఉపాసన నెలకొకసారి మనం చేస్తూ ఉంటాము దాన్నే సంకటహర చతుర్థి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకున్న సంకటాలన్నిటి కూడా తొలగిస్తాడు ఇది అనుభవ సిద్ధమైనటువంటి మాట సామాన్యమైన సంకటహార చతుర్థికే అటువంటి గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంకా ఆ సంకటహార చతుర్థే గనక మంగళవారముతో కూడుకొని వచ్చినది అంటే ఇంకా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది ఉన్నది అని స్కంద పురాణంలో వ్యాస భగవానుడు మనకు తెలియజేసినాడు